హలో అండి, ఈ వీడియోలో పచ్చి కొబ్బరితో టేస్టీగా లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. పచ్చి కొబ్బరితో ఇవి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా పచ్చి కొబ్బరితో మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఒక బౌల్లో పచ్చి కొబ్బరి కట్ చేసి పెట్టాను మిక్సీ పట్టుకోవడానికి. కొబ్బరి ముక్కల్ని ఒక సగం వరకు మిక్సీలో వేసి మెత్తగా పట్టుకోవాలి. మిగతా సగం మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి మనం ఒక బౌల్లో వేసుకోవాలి. మిగిలిన కొబ్బరి ముక్కల్ని కూడా మళ్ళీ ఇలాగే మిక్సీ పట్టాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి ఇందులో 1½ స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయాలి. స్టవ్ స్లిమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై అయ్యే వరకు ఒకసారి కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయి. ఇంతకుముందు మిక్సీ పెట్టిన పచ్చి కొబ్బరి పొడిని ఇందులో వేసుకోవాలి. పూర్తిగా కలిసే వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి. మనకు ఇందులో పచ్చి కొబ్బరి వాసన పోయే వరకు దీన్ని ఇలాగే ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి. దీన్ని స్టవ్ స్లిమ్లో ఉంచి ఇలాగే కలపాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకు కొబ్బరి అనేది కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఈ విధంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1½ కప్పు షుగర్ని యాడ్ చేయాలి. ఇందులోనే షుగర్ పూర్తిగా వేయకుండా 1 స్పూను చివరిగా వేసుకోవాలి. దీన్ని షుగర్ కూడా కరిగే వరకు మళ్ళీ 1-10 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఉంటే షుగర్ అనేది కరిగిపోతుంది. దీన్ని ఇలా కలుపుతూ ఉంటే మనకు కలర్ అనేది ఈ విధంగా వస్తుంది. షుగర్ కూడా పూర్తిగా కరిగిపోయింది. ఈ విధంగా ఉంటుంది మనకు. చివరగా మిగిలిన 1 స్పూన్ షుగర్ కూడా దీనిపైన వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకోవాలి. షుగర్ తినేటప్పుడు కొంచెం అక్కడక్కడ క్రిస్పీగా ఉంటుంది కాబట్టి చివరిగా వేస్తున్నాము. దీనిపైన 1½ స్పూన్ నెయ్యి వేసుకోవాలి.
చివరగా ఒక గ్లాస్ పాలని ఇందులో వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. ఒకసారి చూసుకొని లడ్డు ఏ విధంగా వస్తుందో మిగిలిన పాలని కూడా యాడ్ చేయాలి. ఈ విధంగా పాలను పూర్తిగా వేసుకున్న తర్వాత మనకు కలుపుతూ ఉంటే లడ్డు కట్టడానికి తయారవుతుంది. కలిపిన తర్వాత ఒకసారి లడ్డు చేసుకొని చూద్దాం. పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు చివరిగా ఒక పావు స్పూన్ ఇలాచి పౌడర్ వేసి కలుపుకొని లడ్డు చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి లడ్డు చేసుకోవాలి. నాకు లడ్డు చేస్తూ ఉంటేనే ఇలా జ్యూసీ జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉంటుందని తెలుస్తుంది. ఇవి 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. ఇవి 1 వీక్ వరకు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.